जोहार डॉक्टर बी आर अम्बेडकर की, जोहार डॉक्टर बी आर अम्बेडकर की, जोहार जोहार अब्दुल अलीम बहुजन ऐक्यता, बहुजन ऐक्यता अब्दुल अलीम। ఈ నెలలో వరుసగా 3 జయంతులు జరిగాయి. అలా భాగంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా పేరపల్లిలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ జయంతి జరుపుకోవటం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనకబడ్డ తరగతుల ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జాతికి ఎనలేని సేవ చేశాడు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడినా తక్కువే. ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే ఆయన కృషియే మనకి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ఎంత మాట్లాడకూడదు తక్కువే. భారతదేశంలో జరుగుతున్నటువంటి కులవక్షతకు వ్యతిరేకంగా ఆనాడు భారత రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కుల కోసం, ఆయన జీవితాంతం బడుగు బలహీనాల కోసం పోరాడటం జరిగింది. ఆనాడు ఆయన కల్పించినటువంటి హక్కులే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు. ఎస్టీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, నిమ్మ కులాలు, ఆనాడు 400 కులాలు ఉంటే ఇలా 4000 కులాలు, ఆ కులాలన్నిటికీ కూడా కులవిచ్చతకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన ఈ భారత రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఈనాడు వెనకబడ్డటువంటి వర్గాలందరూ కూడా ఆయన 127వ జయంతి సందర్భంగా మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన ఆయుష సాధన కోసం అందరూ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన కుటుంబంలో 14వ వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు లాస్ట్ వాడు. ఆయన చేసినటువంటి సేవలు భారతదేశంలో, భారతదేశమే కాదు టోటల్ ప్రపంచంలో ఒక మేధావిగా గుర్తించి భారత రాజ్యాంగం రాసేటప్పుడు వారిని దానికి చైర్మన్గా నిర్మిస్తూ వారి కల్పించినటువంటి అధికారాన్ని ఆనాడు సమాజంలో ఉన్నటువంటి నిమ్మ కులాలందరికీ కూడా ఉపయోగపడే విధంగా రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత అంబేద్కర్ గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. తరతరాలుగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఆక్రవర్ణాలు రకరకాలుగా ఆయన వేధిస్తూ రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేసి లాస్ట్కు మానసిక స్కోభను అనుభవిస్తూ ఆయన చనిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టు ఆనాడు బ్రాహ్మణిజం, భారతదేశ వ్యాప్తంగా బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించి నిలబడి నేను మీ అందరికి ఉన్నానని చెప్పినటువంటి మనగాడు మన బడుగు బలహీనల ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్మ కులాలన్నీ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వారికి నేను 127వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. జై హింద్, జై భీమ్.